నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి జనసేన సీనియర్ లీడర్ కత్తి సైదులు గారు అయితే ఉన్నారు. మరి తెలంగాణ ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ మొత్తానికి అధికారాన్ని చేజిక్కించుకుంది. జనసేన ఒక ఎక్సెప్ట్ కూకట్పల్లి తప్ప మిగతా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 6 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మరి దీనికి కారణాలు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 3 నెలల్లో ఈ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే కొన్ని ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి విషయాలపైన నేరుగా ఆనని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే బ్రదర్. ఎట్లా ఉన్నారన్నా? కత్తి సైదులు. బాగున్నారా? సూపర్. ఓకే ఫైన్, బాగానే ఉన్నాం. చెప్పండి అన్న, జనసేన కుక్కట్పల్లి తప్ప ఏ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ కూడా దక్కించుకోలేము, ఎందుకంటారు? మీకు చెప్పేది ఏంటంటే, మేము పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ పెట్టుకుంటారు. ఈ పార్టీ పెట్టినప్పుడు ఓకే, మేము గెలుస్తాం, మా అభ్యర్థులను మేము ప్రజల్లోకి తీసుకుపోతాం అని ఒక ధీమాతోనే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు పార్టీని. అందులో భాగంగానే మేము అంటే మా జనసేన పార్టీ 2014లో పెట్టుకున్నాం. అప్పుడు పోటీ చేయలే, నెక్స్ట్ 19లో పోటీ చేయలే, 23లో పోటీ చేసినాం. ఈ 23లో పోటీ కూడా ఫస్ట్ 32 నియోజకవర్గాలు అనుకున్నాం. ఆ 32 నియోజకవర్గాలు అంటే బీజేపీతో పొత్తులో ఉండి, ఆ పొత్తులో భాగంగానే మేము 8 నియోజకవర్గాలలో పోటీ చేయడం జరిగింది. ఆ 8 నియోజకవర్గాలు కూడా ఖమ్మం, హైదరాబాద్, తాండూరు ఒకటి, నల్గొండ నుంచి కోదాడ ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ 8 నియోజకవర్గాలు కూడా మా అభ్యర్థులు బలంగానే మా వయసును తీసుకుపోయారు ప్రజల్లో. తీసుకుపోయారు కానీ మరి తెలంగాణలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన నేమూరి శంకర్ గౌడ్ గారికి కూడా అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు. ఓకే బ్రదర్, అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే, మా పార్టీని ఓకే ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే, కాంగ్రెస్ కి అంటే గాలి వీసింది, కాంగ్రెస్ కు ఓట్లు వేయడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే మిగతా పార్టీని ఎందుకు మనం ఓట్లు వేస్తే మన ఓట్లు ఖరాబ్ అవుతాయేమో, చెడిపోతాయేమో మన ఓట్లు. కాబట్టి గెలిచే అభ్యర్థి ఎవరిదైనా ఉంటే అనుకొని ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ఆ గెలిచే అభ్యర్థి ఎవరు, ఒక కాంగ్రెస్ ని చూసుకున్నారు, ఆ ప్రజలంతా కాంగ్రెస్ కు ఓట్లు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గాలి నడుస్తుంది అని మీరే అన్నారు కదా, మరి కాంగ్రెస్ గాలిలో బీఆర్ఎస్ 39 సీట్లను అయితే దక్కించుకుంది. మరి అయితే అట్లా జనసేన ఒక్క సీట్ను కూడా దక్కించుకోలేకపోయింది. ఎవరు ఊహించని స్థాయిలో బీజేపీ 8 సీట్లను దక్కించుకుంది. ఓకే బ్రదర్, బీజేపీ అనేది 1972లో స్టార్ట్ చేసిరు. అది మొన్నటి వరకు కూడా రాలే. ఓకే 10 ఇయర్స్ అవుతుంది అది, అంటే దేశంలో కూడా ఫామ్ చేయడం ఒక 10 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు కూడా వాళ్ళు ఒక సీటు 2 సీట్లు గెలుచుకుంటూ వచ్చిన వాళ్ళే. అట్లనే మా పార్టీ కూడా ఓకే రైట్, మేమైతే పోటీ చేసినాం, ఫస్ట్ పోటీ చేసినాం, ఒక 8 సీట్లతో పోటీ చేసినాం. 119 నియోజకవర్గాలలో 8 సీట్లు పోటీ చేసినాం. మాకు కూడా ఉంటది కదా ఆశ, మేము కూడా గెలుస్తాం, మేము కూడా ప్రజల్లోకి తీసుకుపోతాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనుకునే పోటీ చేసినాం. రైట్, దీనికి అనుగుణంగానే మాకు ఓట్లు ఓకే ఎంతో కొంత అయితే మాకు ఓట్లు పడ్డాయి. గెలుస్తామనే నిలబడతాం గానీ మాకు వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పు అలా ఇచ్చారు. దీన్ని మేము ఇంకా బలంగా ముందుకు తీసుకుని పోతాం. ఇంకా రాబోయే రోజుల్లో మా పార్టీ బలంగా పోరాటం చేస్తుంది. ఇదే తెలంగాణలో మా పార్టీ ముందుండి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల కష్టాలు, ప్రజల బాధలు అన్ని తెలుసుకొని మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని పార్టీని ముందుకు తీసుకుపోయి ఇక్కడ మేము కూడా ఫ్యూచర్ లో నెక్స్ట్ ఎలక్షన్ లో గానీ ఆ నెక్స్ట్ ఎలక్షన్ లో గానీ మేము కూడా ఇక్కడ అధికారం చేపడతామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. సరే అన్న, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరే చెప్తున్నారు మేము బలంగా పోటీ చేస్తాము, కాకపోతే ఇది మాకు మొదటి ప్రయత్నం అని అంటున్నారు. సరే, ఆంధ్రాలో అంటే మీరు పొత్తు పెట్టుకుందంటే అధికారం వైసీపీకి పోవద్దని, రాష్ట్రం ఇంకా వెనకబాటుతనంగా పడిపోతుంది, వైసీపీకి ఓటు చీలితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దని కాన్సెప్ట్ పైన మీరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఓకే, ఇట్స్ ఫైన్. మరి తెలంగాణలో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది బీజేపీతో? అంటే ఒంటరిగా ఎక్కడ కూడా పోటీ చేసే ధైర్యం జనసేనకు లేదా? ఇది ధైర్యం అనేది కాదు బ్రదర్, ఏ పార్టీ అయినా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకంటూ ఏదో ఒక పార్టీతో పొత్తులో భాగంగానే ముందుకెళ్తే మంచిగా ఉంటదని మా ఉద్దేశం. అంటే సింగిల్ గా పోటీ చేస్తే ఏమైతుంది అంటే, సింగిల్ గా పోటీ చేస్తే మనం ప్రజల్లోకి వెళ్ళలేము, ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ బాగా పాతుకపోయి ఉన్న పార్టీలు ఉంటాయి కాబట్టి మనం అంటే ఏదో ఒక పార్టీతో పొత్తు తీసుకొని పొత్తులో భాగంగానే వెళ్తే మంచిగా ఉంటదని మా ఆలోచన. అంటే మీరు ఇట్లా పొత్తులు పెట్టుకోవడం వల్ల మరి మీ ఓటును చీలకుండా చేస్తున్నారు, ఓకే ఇట్స్ ఫైన్, కానీ మీరు మిగతా వాళ్ళకు అధికారం అంటగడుతున్నారు కదా, అధికారం మీ చేతిలో బ్రదర్. మీరు అన్నట్టు మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు అన్నట్టు ఇక్కడ మేము అధికారం వేరే వాళ్ళకి అంటే
ఇయ్యం చెప్పలేము. మేము ఒకటే అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడికే మేము ఆయనకే పట్టం కడతాం, ఆయనకే ఇచ్చేస్తాం అనేది మీది తప్పు, ప్రజలు అనుకునేది కూడా తప్పు అది. ఓకే రేపు ప్రజలు ఓట్లు తప్ప ఎట్లయితే నాకు ఈ విషయం చెప్పండి అన్న. ఇప్పుడు 23 సీట్లు దాకా దాదాపు టీడీపీ అక్కడ గెలుచుకుంది, ఒక్క సీటు కూడా గెలుచుకోలేని జనసేనకు ఒక సీటు గెలిచింది, లాస్ట్ టైం ఒక సీటు గెలిచింది, ఆ ఒక సీటు కూడా లేదు కదా. మరి ఎట్లా జనసేన గవర్నమెంట్ రూల్ చేస్తుంది అనుకుంటున్నా? అంటే గవర్నమెంట్ రూల్ చేస్తామని రూల్ చేస్తుంది అనేది ఏం కాదు. మేము పొత్తులు అంటే టీడీపీకి పొత్తులో భాగంగానే మేము ముందుకు పోవాలనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. ఆ పొత్తులో భాగంగానే ముందుకు పోతాం. మాకు అంటే అవతల పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షుల వారు కానీ వాళ్ళు అంటే మాకు జనసేన పార్టీని మా మీద ఉంచిన దానిపైన ఎన్ని సీట్లు ఇస్తారో దాన్ని బట్టి మేము ముందుకు పోతాం. ఆ ముందుకు పోయిన క్రమంలో మొత్తం 175 సీట్లలో ఓకే మాకు ఇచ్చేదాన్ని బట్టి, ఆ ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, ప్రజలు ఓట్లు ఇచ్చే దాన్ని బట్టి మేము దాన్ని చేస్తాం. అయితే రేపు ఓకే చెప్పలేము, రేపు పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమంత్రి చేయొచ్చు ఏమో చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ దాన్ని అంగీకరిస్తారా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అంటే అంగీకరిస్తారా అంటే మనం దాన్ని తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాన్ని చూసే దాన్ని బట్టి చెప్పలేము. ఏదైనా జరగవచ్చు. ఈ ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అనుకోలే. అది ఏమైంది, ప్రజలు తీర్పిచ్చారు. అది ఏది బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని కేసీఆర్ మీద వ్యతిరేకతతోని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే అన్ని నియోజకవర్గాలు తిరిగి అన్ని సభలు పెట్టి చేసిన రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనకే అధికారం అప్పచెప్పారు, ప్రజలు కూడా ఆయనకే ఇవ్వాలని అందరు కోరుకున్నారు. వాళ్ళ ఉన్న సీనియర్ లీడర్లు కూడా ఫైనల్ గా ఏం చేశారంటే ఓకే రైట్, ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయనకే ఇద్దాం, ఆయనే చూసుకుంటాడు అన్న ఉదయంతోనే ఆయనకు సీఎం పదవి అప్పచెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణలో జరిగినట్టే ఆంధ్రలో కూడా జరుగుతుంది చెప్పలేము, జరగవచ్చు కూడా. రేపు అక్కడ ఓకే ఎన్నో కొన్ని సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఆ పోటీ చేసిన సీట్లన్నీ కూడా గెలిచిన తర్వాత అదే ప్రజలు కూడా అందరూ కోరుకొని అందరూ చేస్తే టీడీపీ వాళ్ళు కూడా ఓకే రైట్, పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్దాం సీఎం పదవి, పవన్ కళ్యాణ్ గారు ఓకే దీనికి సూట్ అవుతాడు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఆయనకు అప్పచెప్దాం ఒకసారి అధికారం ఇద్దాం ఇచ్చి చూద్దాం అన్నది జరిగితే తప్పేం లేదు కదా. ఆడ ప్రజలు కూడా కోరుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఓకే ఆయన కూడా కావచ్చో ఏమో. ఇంకా ఒక 3 మంత్స్ ఇంకా 3 నెలల వెయిట్ చేస్తే చెప్పలేము, ఏదైనా జరగవచ్చు రాజకీయంలో. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అయితే మరి గవర్నమెంట్ రూల్ చేస్తుందన్న. ఇప్పుడు చాలా మంది అంటున్న మాట ఏంటంటే ఇంకో 3-4 నెలల్లో వీళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది, వీళ్ళు చెల్లా చెదరైపోతారు, వీళ్ళు కుప్ప కూలిపోతారు, గవర్నమెంట్ నడపడం వీళ్ళ వల్ల కాదు అని అంటున్నారు. నిజంగా అట్లా జరిగే పరిస్థితి ఉందా? అదంతా తప్పు బ్రదర్. స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ స్వాతంత్రం తీసుకొచ్చి దాదాపు 52-50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ పార్టీని అంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళు ప్రజలకు వెళ్ళరు, ప్రజలకు హామీలు ఇచ్చిన తీర్చలేరు అనుకోవటం అది శుద్ధ తప్పు అది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు అహంకార పూరితమైన మాటలతోని అహంకారంతోని కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి వాళ్ళు కూడా ఇదివరకు పొత్తు పెట్టుకొని వాళ్ళతోని వీళ్ళతోని ఆ పార్టీతోని ఈ పార్టీతోని చేసుకున్నోలే కదా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏ మేము కరెక్ట్గా ఉన్నాం, మేము ఉద్యమ నాయకులం, మేమే చేసినాం అంటాడు. ఇదే బ్రదర్ నేను చెప్తున్నా, 2009లో నవంబర్ 29 డిసెంబర్ 1 నుంచి ఉద్యమం చేసిన మేడం ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం అది. ఆ ఉద్యమంలో నేను ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిని. అదే డిసెంబర్ 8 ఇక్కడే ఇదే ప్లేస్ లా వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ మంటల్లో కాలిపోయి ఉంటే అదే కేసీఆర్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడే కూర్చొని ఇదే ప్లేస్ లో కూర్చొని నేను దీనికోసం నేను ఎంతకైనా తెగిస్తా, ఈ రాకపోతే నేను మెడ నరుక్కుంటాను ఇదే ప్లేస్ లో చెప్పిండు కేసీఆర్. అలాంటిది ఒక్కటి కూడా ఆ హామీలు నెరవేర్చలే. ఒక దళితునికి ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు, ఆ దళిత ముఖ్యమంత్రి అన్న ఉద్దేశంతోనే ప్రజలంతా ఓకే దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడట తెలంగాణ వస్తే అనుకున్నారు. ఆ దళితుడు ముఖ్యమంత్రి చేయలేదు చెప్తున్నారు, దళితుని ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా.
కానీ ఎవరైతే ఈ దళితులు ఎన్నిక కాబడి ఎవరైతే గెలిచారు అసెంబ్లీ స్థానాల్లో, వాళ్ళు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటది అని కోరుకొని కేసీఆర్ గారికి ఎన్నుకోవడం జరిగింది. అది ఇప్పుడు బ్రదర్ అది ఆయన ఎన్నుకుని జరగడం అనేది తప్ప. అది 2009 నిజంగా అదే జరగకపోతే మరి దళిత ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి బహిర్గతంగా చెప్పాలి కదా, మేము కేసీఆర్ ను ఎన్నుకోలే, కేసీఆర్ మాకు నాయకుడు కాదు, కేసీఆర్ సీఎం వద్దు అని ఎవరు కూడా చెప్పలేదు కదా, అందరు కూడా ఏకీభవించారు కదా. వీళ్ళు 15 మంది 16 మంది ఉంటారు తమ్ముడు, ఏది రిజర్వేషన్లు వచ్చిన సీట్లలో ఈ 16 మంది ఏం చేస్తారంటే అవతల పర్సన్ గట్టివాడు అయ్యి ఉంటే వాళ్ళు చెప్పినట్టే వింటారు, వీళ్ళు వాళ్ళు చెప్పిందే చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొనలేరు. అవతలోడు గట్టి అభ్యర్థి కాబట్టి కేసీఆర్ లాంటి వాడు ఒక ఉద్దండు, రాజకీయంగా ఉద్దండుడే, ధనం డబ్బు పరంగా ఉద్దండుడే, అన్నిట్లా ఆరితేరిన వ్యక్తి. అలాంటివానికి ఎదురుడ్డి వీళ్ళు చెప్పగలిగే స్థాయి లేదు, వీళ్ళు చెప్పలేరు, అంత ధైర్య సాహసాలు చేయలేరు. కాకపోతే అతను టికెట్ ఇచ్చిండు కాబట్టి వీళ్ళు పోటీ చేసిర్రు, ఆ అదృష్టం కొద్దీ ఈ ప్రజలు ఓట్లు వేసిర్రు, వాళ్ళు గెలిచిర్రు. అంత మాత్రాన వీళ్ళు అతనికి ఎదురుడ్డి మాట్లాడలేరు, ఎదురు సమాధానం చెప్పలేరు. అందుకు వీళ్ళు దళిత ముఖ్యమంత్రి లేడు అంటే వీళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు అనలేరు కూడా. అందుకే ప్రజలు సెకండ్ టైం ఏం చేసిరంటే ఓకే, సెకండ్ టైం కూడా సరే ఓకే, ఈయనేదో మంచిగా చేస్తాడు, ఈయనేదో పరిపాలన బాగా చేస్తాడు, ప్రజలకి తీసుకుపోతాడు, ప్రజలకి అన్ని చేస్తాడు అనుకున్నారు. అది ఏమీ చేయలే. అందుకే ఈ ఎలక్షన్ లో ఓడగొట్టిరు ఆ ప్రభుత్వాన్ని. మరి ఎందుకు 2014 ఉన్నట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టే ఇప్పుడు తెలంగాణ లేదు, మనకి ఇంత డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఏం చేయలేదు అని అనుకుంటే? అంటే డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే మనకు హైదరాబాద్ సరౌండింగ్ లో జరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి మొన్న వచ్చిన 17 ఊర్లలో జరగలేదా? ఊర్లలో జరగలేదు కాబట్టే కదా. కరెంటు ఊర్లకు అందట్లేదా? నీళ్లు ఊర్లలోకి రావట్లేదా తమ్ముడు? కరెంటు అనేది అప్పులు 85,150,000 కోట్ల అప్పులు అయింది కరెంటు. మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ అప్పుల కంటే ఎక్కువ మేము ఆస్తులను నిలబెట్టినామని చెప్పేసి చెప్తున్నారు. అదంతా తప్పు తమ్ముడు. ఆ ఆస్తులను నిలబెట్టుకున్నది ఓన్లీ వాళ్ళ కుటుంబం, కేసీఆర్ గారి కుటుంబం, వాళ్లే కూడా పెట్టుకున్నారు. ఏడ అసైన్ భూములు ఉన్నాయో, ఏడ ఖాళీ భూములు ఉన్నాయో అంతా ధరణి అని పోర్టల్ పెట్టుకుని, ధరణి పోర్టల్ పెట్టుకొని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ ఇంటి వరకే, వాళ్ళ ఫ్యామిలీ వరకే, వాళ్ళకే ఉపయోగపడే తప్ప ధరణి వేరే సామాన్యుని గాని ఇంకో ప్రజలకు గాని అది ఓపెన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధరణి అనేది వేరే వాళ్ళకు ఓపెన్ కాదు. ధరణి వల్ల మనకు ఈ అక్రమాలు అన్యాయాలు తగ్గుతాయి, అంటే ఆఫీసర్ల దగ్గర ప్రజలు మొర్ర అనుకునే పరిస్థితి పోతుంది, అఫీషియల్ గా మనం ఎవరి పని వాళ్ళు డిజిటల్ లా చేసుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అది అది తప్పు. గత ముఖ్యమంత్రి చేసిందే పెద్ద మోసం. అది దగాతో కూడుకుని నమ్మక ద్రోహం, ప్రజలను నమ్మక ద్రోహం చేసి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చి ఆయన ఫామ్ హౌస్, ఆయన ప్రగతి భవన్ ఇవన్నీ కట్టుకొని హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. ఇంత 9 సంవత్సరాలు దాటింది ఆయన ప్రభుత్వం ఏర్పడి. ఆ 9 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క ప్రజలకు గాని ఒక హామీలు నెరవేర్చలేదు, ప్రజల్ని కలిసింది లేదు. బ్రహ్మాండంగా చేసిండు. ఏం బ్రహ్మాండంగా చేసిండు తమ్మి? ఒకటి ఆయన చెప్పినప్పుడు ఒకటి ఆయన చెప్పినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ అంటే మాకు యూనివర్సిటీకి వచ్చి మీకు ఉద్యోగాలు వేస్తాం, నిరుద్యోగ సమస్యను తీర్చేస్తాం, ఓకే ఊళ్ళలో ప్రజలకు మేము 3 ఎకరాల భూములు ఇస్తాం, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాం, దళితుల్ని డెవలప్మెంట్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల ద్వారా మీకు అన్ని అందజేస్తాం, మీకు ఏంటి సముచిత న్యాయం కల్పిస్తాం అని చెప్పకొచ్చిండు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ఇప్పటి వరకు కూడా ఏం నెరవేర్చలే. ఆయన పెట్టుకున్నది ధరణి పెట్టుకున్నాడు. ధరణి ద్వారా విఆర్ఓ వాళ్ళు ఓకే, వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వాళ్ళు ఉద్యోగం కొట్టుకుంటే వాళ్ళ ఉద్యోగాలు విఆర్ఓ ఉద్యోగం అనేది దాన్నే తీసేసిండు. దాన్ని ఎందుకు తీసేసిండు అంటే ఆయనది ఒకటే, విఆర్ఓ వ్యవస్థ ఉంటే దళారీ వ్యవస్థ జరుగుతున్నది కాబట్టి నేను తీసేస్తున్నా అని తీసేసుకున్నాడు. ఆ దళారీ వ్యవస్థ అనేది ఎందుకు జరుగుతుంది? ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినప్పుడే గవర్నమెంట్ ని ఒత్తిడి చేసి మీరు ప్రజలకి మంచి చేయాలి, మీరు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దు, మీరు ఏం చేయొద్దు, అట్లనే మన అంటే మీరు మంచిగా ఉంటేనే మా ప్రభుత్వం మంచిగా ఉంటది, రేపు మేము మంచిగా ఉంటాం, ప్రజలు బాగుంటారు అని చెప్పాలి.
తీసేసేది ఎందుకు? ఎందుకు తీసేయాలి? తీసేయకూడదు కదా. వాడు తప్పు చేసిండు కాబట్టి వాళ్ళని తీసేసిండు. ఎందుకు తీసేసిండు? వీళ్ళకు జరిగినాయని వీళ్ళు చెప్తారని ఆ వ్యవస్థను తీసేసిండు. వీళ్ళకన్నా ముందు ఎంఆర్ఓలు ఉంటారు, వాళ్ళే పెద్ద దొంగలు, వాళ్ళని తీసేయాలి కదా. వాళ్ళకన్నా ఇంకా పెద్ద దొంగలు ఎవరు? కలెక్టర్లు. వాళ్ళని తీసేయలే. వీళ్ళు దొంగలే అంటారు? వీళ్ళ దొంగలే కదా. ఎట్లా దొంగలు అంటారు అంటే ప్రతి ఓడు పదవిలో ఉన్నారు, పదవిలోనే ఉంటారులే గాని వాళ్ళు చేసేది ఫ్రాడ్. ఫ్రాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళని తీసేయకుండా కింది వాళ్ళని తీసిండు అంటే వీడు అంటే కింది ఉద్యోగస్తుడు కాబట్టి మీరు తీసేస్తే ఏం కాదు. అదే కలెక్టర్ని తీసేస్తే తీసేయగలుగుతాడా? అది కేంద్ర సర్వీస్, తీసేయలేడు. అదే ఎంఆర్ఓలను తీసేస్తారా? తీసేయలేడు. అవి పెద్ద పోస్టులు కాబట్టి వాళ్ళని తీసేయగానే చిన్న చిన్న వాళ్ళని తీసేసాడు. ధరణిని పెట్టుకుంటూ మొత్తం భూములు కబ్జా చేసుకున్నాడు. అంత కూడగొట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు అంతా కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు గానీ డబ్బులు గానీ అన్ని తీసుకుపోయి దగ్గర పెట్టుకున్నాను. అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయి. కేసీఆర్ దగ్గర ఉన్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ. వాస్తవం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదంట్రా. మొత్తం కేసీఆర్ అభివృద్ధి చెందిండు, కేసీఆర్ కుటుంబం మాత్రం అభివృద్ధి చెందింది. తప్పు తమ్ముడు, మీరు చెప్పే మాట. మరి గతంలో 50 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా అప్పుగానే భారంగానే వలస వెళ్ళాలి, వెళ్తేనే మన భవిష్యత్తు బాగుంటది అన్న ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 1 ఎకరం ఉన్నా కూడా కోటీశ్వరం లాగా ఫీల్ అవుతున్నాడు. ఇది కేసీఆర్ ఘనత కాదంట? కాదు 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 కాదు. అంత ముందు చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి, అంత ముందు చేసిన ప్రభుత్వం. ఎకరానికి 1 కోటి రూపాయలు పలకలే మన తెలంగాణలో. పలకపోవటం అంటే ఇప్పుడు ఏంటంటే తీసుకురాకపోతే డెవలప్మెంట్ కాదు, డెవలప్మెంట్ కాదు. ఆల్రెడీ దేశంలోనే డబ్బు పెరిగిపోయింది. డబ్బు పెరిగిపోయింది కాబట్టి ప్రతి వ్యక్తి కష్టపడుతున్నాడు, ప్రతి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను బట్టి ఓకే మేము ఇక్కడ 1 ఎకరం కొనుక్కుంటాం, 2 ఎకరాలు కొనుక్కుంటాం అన్న కాన్సెప్ట్ తోని వాళ్ళు భూములు కొనుక్కుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు భూములు కొనుక్కుంటారు, స్టోరేజ్ చేసుకుంటున్నారు. అలా కేసీఆర్ చేసింది ఏమి లేదు. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మేము తెలంగాణను అభివృద్ధి చేసినాము, తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపినాము, హైదరాబాద్ ను అద్భుతంగా అమెరికా లాగా అభివృద్ధి చెందించినాము, ఐటీ సెక్టార్ ను తీసుకొచ్చినాము, అందుకు తెలంగాణ యొక్క జీడిపి పెరిగింది, తెలంగాణ యొక్క అభివృద్ధి పెరిగింది, తెలంగాణలో యొక్క భూముల రేట్లు పెరిగినాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. అప్పుల కంటే కూడా ఎక్కువ మేము ఆస్తులను పెంచినామని చెప్తున్నారు. దీనికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే భూముల రేట్లు పెరిగినాయి. అప్పుడే భూముల రేట్లు పెరిగింది. కోటి పలికింది అప్పుడు? కోటి పలకపోయినా 50 లక్షలు అన్న పలికింది కదా. అంటే అప్పుడున్న పెరిగింది కదా. అప్పుడున్న ఇయర్, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి దాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు ఏంది డబ్బులు 50 ఏళ్ల నుంచి లేని సిచ్యువేషన్ కేవలం 10 ఏళ్లలో మారిపోయింది అంట. తప్పు తప్పు తప్పు. 10 ఏళ్లలో కాదు, 2002లో గచ్చిబౌలి హైటెక్ సిటీ కట్టినప్పుడు అప్పుడే భూములకు రేట్లు అనేది వచ్చినాయి. అది ఒక అడవి. ఆ అడవిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పుడు అప్పుడే ఆ భూముల విలువ పెరిగింది. అప్పుడు హైటెక్ సిటీ కట్టడం వల్ల ఐటీ సెక్టార్ పెరిగింది, ఐటీ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఎక్కువ పెరిగిపోయారు. మనకు ఈ బెంగళూరు, పూణే, ముంబై ఇటు పోయేదానికన్నా హైదరాబాద్నే డంప్ చేసుకున్నారు. హైదరాబాద్ ఐటీ సెక్టార్ అయింది. ఎంప్లాయ్మెంట్ మనం ఎక్కడికో దూరం పోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ లోనే ఉన్నది. హైదరాబాద్ లోనే మంచిగా ఉండొచ్చు, హైదరాబాద్ లో జాబ్ చేసుకోవచ్చు, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవచ్చు, హైదరాబాద్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఇక్కడే ఉండొచ్చు. ఏదో ప్రపంచ దేశాలన్నీ కూడా మన హైదరాబాద్ కే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అప్పుడు చేసిన పరిపాలన, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చేసిన అభివృద్ధే ఇప్పుడు జరుగుతున్నది. వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. టిఆర్ఎస్ అనేది దొంగ మాటలు, బూటకపు మాటలు, అవన్నీ వీళ్ళు చేసింది ఏం లేదు. అన్ని వాళ్ళు కట్టించినయే, వాళ్ళు చేసినాయి. వీళ్ళు కట్టించింది ఏముందండి? ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు దాటింది. ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఎక్కడైనా యూనివర్సిటీ ఏర్పాటు చేసిరా? ఇప్పుడు సెక్రటరీ కట్టారు అంత అద్భుతంగా. సెక్రటరీ మొత్తంలో అట్లాంటి సెక్రటరీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి తమ్ముడు బెంగళూరు నుండి సెక్రటేరియట్ ఇంత అద్భుతంగా ఉందా? ఇంతకన్నా అద్భుతంగా ఉంటది. చెన్నైలో ఉన్నది ఇంతకన్నా అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు కట్టింది ఇదొక్కటే చూసుకొని హైదరాబాద్ మేము డెవలప్ చేసినాం, హైదరాబాద్ మేము డెవలప్ ఏం డెవలప్ చేసిండు, ఒక్కటే పనికి వచ్చింది. సమస్య తీసేసిండ్రు, డ్రైనేజ్ సమస్య లేకుండా చేసిండ్రు. డ్రైనేజ్ సమస్య అనేది ఎప్పుడు ఉంటది వర్షాలు వచ్చినప్పుడు. డ్రైనేజ్ సమస్యని ఎప్పుడు తీరిపోదు, అది ఎప్పుడు ఎప్పుడు ఇలాగనే ఉంటది, నడుస్తూనే ఉంటది, ఎలా కాలం ఇట్లనే ఉంటది. కాకపోతే ఈ రాజకీయ నాయకులు చెప్పేది ఒకటే చెప్పుకుంటారు, వాళ్ళు ఏంది మేము డ్రైనేజ్ సమస్య తీర్చినాం, మేము రోడ్లు వేసినాం, మేము అయ్యేసినాం,
మేము ఫ్లైఓవర్లు కట్టినాం. ఆల్రెడీ కట్టే ఉన్నాయి కదా ఫ్లైఓవర్లు, నువ్వు ప్రభుత్వం నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు కట్టాలి, నువ్వు కట్టు, నువ్వు చేయాలి, అభివృద్ధి చేయాలి. నీకు నీకు రేపు పట్టం కట్టాలంటే ప్రజలు మళ్ళీ అభివృద్ధి చేస్తేనే కదా నీకు పట్టం కట్టేది, లేకపోతే నీకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు? ఓట్లు ఓట్ల కోసమే చేసిరా లేకపోతే తెలంగాణ బాగు కోసం చేసిరా? తెలంగాణ బాగు కోసం అంటే వాళ్ళు చేసింది అయితే చెప్పుకునేది తప్పు, కాకపోతే బాగు చేసిరంటే ఓకే చెయ్యాలి, చేస్తారు కూడా, చేస్తారు. ఎవరైనా చేయాల్సిందే, ఏ రాజకీయ నాయకుడు అయినా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్లేస్ ని డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేస్తేనే బాగుంటది కదా ఒక ప్లేస్ అనేది. హైదరాబాద్ అనేది ఇప్పుడు దేశానికి రెండో రాజధాని కాబోతుంది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ అందుకు కాబోతుంది అంటారు. అంటే మనకు ఈడ ల్యాండ్ అంటే ఆ ఘనత ఎవరిది అంటారు మీరు? ఆ ఘనత ఎవరిది అంటే ఇప్పుడు ఘనతగా నేను ఒక మాట చెప్తా అన్న, ఊరికే ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి ఇప్పుడు ఆంధ్ర రాజధానిగా కేంద్రం డిక్లేర్ చేసింది. ఇప్పుడు అమరావతి ఊరికే దేశంలో మూడో రాజధాని రెండో రాజధాని కాదు కదా, కానీ అమరావతిలో డెవలప్మెంట్ చేస్తే అమరావతి యొక్క ఖ్యాతిని పెంచితే అవుతుంది కదా, మరి అట్లా హైదరాబాద్ ఎందుకు అవుతుంది అంటారు? హైదరాబాద్ అనేది సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటది హైదరాబాద్, ఈడ భూమి విశాలంగా ఉంటది. ఈడ వేసవి కాలం గాని శీతాకాలం గాని వానాకాలం గాని ఏ కాలమైనా హైదరాబాద్ లో ప్రశాంతంగా బతకొచ్చు, లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటది. సామాన్యుడు కానుంచి వేల కోట్లున్న ధనికుడు కూడా హైదరాబాద్ లో బతకొచ్చు. అందుకే దేశంలో ఉన్న ప్రతి స్టేట్ కూడా మనం తెలంగాణకు పోదాం, హైదరాబాద్ లో ఉందాం, అక్కడే ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుదాం, ఏదో జాబ్ చేసుకుందాం అని వస్తున్నారు కాబట్టి. ముంబై అనేది సముద్రం ఉంటది, వేరే ప్లేస్ లేదు ఆ సముద్రాన్ని చుట్టూ, ముంబై చుట్టూ సముద్రం ఉంటది కాబట్టి ఆడ ప్లేస్. అట్లాగే చెన్నైని తీసుకున్నా అట్లే ఉంటది, బెంగళూరుని తీసుకున్నా అలానే ఉంటది. అక్కడ ఉండలేరు ప్రజలు, ఉండలేరు. హైదరాబాద్ అనేది మంచిగా ఉంటది ప్లేస్, ఉండటానికి బాగుంటది. కాబట్టి ప్రజలంతా కోరుకునేది ఏంటంటే హైదరాబాద్ పోదాం. కేవలం తెలంగాణ అంటే హైదరాబాద్ ఎత్తులో ఉండడం, సముద్రం లేకపోవడం వల్లనే ఇప్పుడు దేశానికి రెండో రాజధానిగా కాబోతుంది కావచ్చు. అంటే ఇందులో కేసీఆర్ కష్టము? కేసీఆర్ కష్టం ఏం లేదు, కేసీఆర్ కష్టం ఏం లేదు. ఏ రకంగా నేను క్వశ్చన్ చేసినా కూడా కేసీఆర్ ను మీరు డెవలప్మెంట్ చేసిందని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే అంత ఎందుకు అంటే తమ్ముడు నేను ఉద్యమం చేసినప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్, నా సహచరులు, నా క్లాస్మేట్లు గానీ నా సీనియర్లు గానీ దాదాపు 1,000-1,500 మంది స్వతంత్రంగా, మాకేమవసరం తమ్ముడు, మాకు అవసరం లేదు అప్పుడు, స్వతంత్రంగా కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని మేము అంటే పోరాటం 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 రోడ్లెమ్మటి. మాకు అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా హైదరాబాద్ ప్రజలు మాకు తీసుకొచ్చే యూనివర్సిటీ పిల్లలు బాగా చేస్తున్నారు, మనకు రాష్ట్రం కావాలి, రాష్ట్రం కావాలంటే మనం చేయలేం కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తారు, వాళ్ళు పోరాటం చేస్తే మనం చూస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకి నీళ్లు ఆహారం అవన్నీ అందియాలని మాకు ఇచ్చేది. మాకు ఒక్కొక్క రోజు భయం అయ్యేది, అంత సిఆర్పీఎఫ్ పోలీసు వాళ్ళు సెంటర్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా అంటే కొట్టుడే పని. మాకు హాస్టల్ల దూరి కూడా కొట్టిరు అప్పుడు, అంటే హాస్టల్ల దూరి కొట్టిరు. మా ఫ్రెండ్స్ చాలా మంది భయపడి కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు, కొంతమంది ధైర్యంగా ఉన్న వాళ్ళు మేము ఉన్నాం, ఉన్నాం, మేము చేసుకున్నాం, మేము చేసినాం. ఆ రోజు కేసీఆర్ చేసింది ఏం లేదు తమ్ముడు, నేను దీక్ష చేస్తున్నా అన్నాడు, దీక్ష చేస్తున్నా అని కూర్చుండు అంతే. రెండో కేసీఆర్ గారు ఒక మాట ఏం చెప్పాను అంటే, చాలా మంది ఈ ఉద్యమంలో చనిపోతుంటే, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మీరు ఎవ్వరు చనిపోవద్దు, చనిపోతే తెలంగాణ రాదు, మనం బ్రతికి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందామా అని అన్నాడు. మరి అదంతా తప్పుతుంది, చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు తెలంగాణ వస్తే బాగుపడుతుంది, తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది అంటే తొందరపడే పిల్లలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే విద్యార్థులు వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఎవరు కూడా ఉండరు, వాళ్ళ ప్రాణాలనే విడిచిపెట్టి రాష్ట్రం కోసం అంటే అది ఇనఫ్, ఇంకా వాళ్ళని మించి కూడా ఎవరు రారు. కానీ ఈ ఈ మాట చెప్పండి నాకు, నిజంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు లేకుంటే వచ్చేదంటారా తెలంగాణ? 100% ఎవరు తీసుకొచ్చే వాళ్ళు ముందుండి నడిపే ప్రజలందరూ, ప్రజలందరూ తీసుకొచ్చు. ఎంత ప్రజలైనా కూడా ముందుండి నడిపే ఒక నాయకుడు కావాలి కదా, ముందుండి నడిపే నాయకుడు. అప్పుడు అవసరం లేదు, ఆయన కూర్చున్నది 2 రోజులు కూర్చున్నాడు, ఆ నిమ్మరసం తాగిండు, కథం అయిపోయింది. అప్పుడు మేము ఎత్తుకొని నువ్వు చస్తావా బతావరా భయ్, నువ్వు కూర్చుంటావా కూసావా అని మేము ఉద్యమం బయటికి వెళ్ళి చేసిన తర్వాత అప్పుడు అమ్మా ఈ పోరగాళ్ళు నా మీద ఏదో చేస్తున్నారు కాబట్టి నేను కూర్చోకపోతే నన్ను చంపేటట్టున్నారు, నేను ఎన్ని రోజులైనా కూర్చుంటా అని కూర్చుండు. దానికి కూర్చున్న తర్వాత కేంద్రం ఇదంతా చర్చించి దీని నుంచి తీసుకొని బయట తీసుకొని అన్ని చేసుకొని అబ్బా ఆడ బాగా చేస్తున్నారు లేనిపోయింది, ఆడ ఇంకా ఎంతమంది చనిపోతారు ఏమో పిల్లలు అనుకొని ఆడ కేంద్రం ఇయ్యడం జరిగింది.
తప్పితే ఈ కేసీఆర్ చేసింది ఏమీ లేదు, ఆయన ఆయన వల్ల ఉరిగింది ఏమీ లేదు, ఆయన దోసుకున్నదే ఎక్కువ ఉన్నది తమ్ముడు. అంతే, అది 100%. ఎందుకంటే నిన్న కూడా నేను అసెంబ్లీలో నిన్న లైవ్ జరుగుతుంది చూస్తుంటే కేటీఆర్ అహంకార పూరితమైన మాటలు అంటే తెలంగాణ బిడ్డకు ఆ మాత్రం పౌరుషం ఉండాలి, అది మా రక్తంలోనే ఉంటది, మేము ఎవరికి బానిసలం కాదు, కర్ణాటక వాళ్ళకి కానీ మేము బానిసలం కాదు, మేము ఒంగొంగి దండాలు పెట్టాము, మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఇదే పొగడుతూ ఉంటామని అంటున్నారు చాలా మంది. వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, సామాన్య ప్రజలే అవ్వచ్చు. ఈయన కూడా ఒక దగ్గరకు పోయి 2009 ముందు కేటీఆర్ ఉద్యోగం చేసుకున్నాడు లండన్ పోయి, అక్కడ కూడా మరి అంటే ఇట్ట అహంకారంతోనే ఉన్నాడు ఆ జాబ్ చేసేటప్పుడు ఉండడు కదా. ఇక్కడ ఏంది, వాళ్ళ అయ్య ఉన్నాడు, వాళ్ళ అయ్య రాజకీయం ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఈయనకు ఆ పదే వచ్చింది తప్ప, ఈయన ఎమ్మెల్యే అయింది అంతే తప్ప, ఈయన ఏదో మాలాగా ఒక విద్యార్థుల్లాగా కష్టపడి ఉద్యమాలు చేసి ఆ లేకపోతే ధర్నాలు చేసి జైలుకు పోయి చేసింది ఏం లేదు ఆయన. అలాంటి వ్యక్తి నిన్న కూడా నిన్న తమ్ముడు నేను చూసిన నీకు ఇది ఎవరిని ముఖ్యమంత్రి గారిని నీకు ఇది సూటబుల్ కాదు, ఇది నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు ఈ సీటు అంటాడు. అంటే అహంకారంతో ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలి ఎవరైనా. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కి రెస్పెక్ట్ ఇయ్యారు, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అంటే ఇల్ల ఒకటి, కేసీఆర్ రెస్పెక్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు కాదు, 4 కోట్ల ప్రజలకు కూడా రెస్పెక్ట్ ఇయ్యాడు కేసీఆర్ అనేటోడు. తీసేస్తాడు తనే, ఏ ఒక వేపవా ఇందా ఇదంతా ఎవడే ఆడొత్తాడు ఈడొత్తాడు ఆడొక మాట రెస్పెక్ట్ ఇయ్యందే ఇంతమంది అభిమానులను సంపాదించకుండా. అభిమానులు అనేది తప్పు తమ్ముడు, ఏడ ఉన్నారు అభిమానులు, ఏదో కొంతమంది ఉంటారు, కొన్ని వేల మంది లక్షల మంది బాధపడుతున్నారు టీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం. అది అంటే మీ మీడియా వాళ్ళు చూపెట్టేది, ఈ పేపర్ వాళ్ళు చూపెట్టేది అంతే తప్ప ఆయనకు ఉన్న అభిమాన. ఒక విలేజ్ ఉంటారు, ఒక విలేజ్ అంటే 2000 1500 ఓటర్లు ఉంటారు, వాళ్ళొక్కరు పోయేసరికి అదే సరిపోతుందా, 4 కోట్ల మంది అవుతారా, దాన్నే చూపెడతారు, దాన్నే చేస్తారు, కేసీఆర్ కి ఏదో అయిందట, కేసీఆర్ కి ఏదో అయిందట, ఏమైతుంది అదంతా తప్ప. అది అవన్నీ ఉత్త మాటలు, కేసీఆర్ చెప్పి అన్నీ బూటకం మాటలు, అందుకే కదా ప్రజలు తిరస్కరించింది వాళ్ళని. ప్రజలు అనే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ప్రజల తీర్పే లాస్ట్ ఫైనల్. అలాంటిదే కాంగ్రెస్ కు, ఓకే కాంగ్రెస్ ఇందిరామ రాజ్యం అన్నారు కట్టబెట్టిరు, కాంగ్రెస్ పరిపాలన చేస్తుంది. ఇప్పుడు ఒక 6 పథకాలు పెట్టిండు, 6 పథకాలలో 2 పథకాలు ఇంప్లిమెంట్ చేసిండు. ఆ ఇంప్లిమెంట్లు కూడా ఆ 2 పథకాలు, ఒకటి ఏది మహిళలకు బస్ ఫ్రీ అని, మహిళలకు బస్ ఫ్రీ అని పెట్టింది. ఆ ఫ్రీ అనేది ఓకే నడుస్తున్నాయి, సక్సెస్ మంచిగానే ఉన్నది. మంచిదే అంటారా, ఫ్రీ పెట్టడం, ఫ్రీ పెట్టడం మంచిదే కదా. మరి ఇప్పుడు మనకు ఉచితాలు ఇస్తే మళ్ళీ ఆ భారం అంతా కూడా రేపు మోయాల్సింది మనమే కదా, ట్యాక్స్ రూపకంగానో ఇంకో రూపకంగానో. అంటే ఇప్పుడు నీకు దాని వల్లనే అవుతుంది, అది చిన్నది. ఇప్పుడు బస్ ఇప్పుడు దాదాపు ఈ 4 కోట్ల మంది జనాభాలో మహిళలు 2 కోట్ల మంది దాకా బస్సులు ప్రయాణిస్తారు. లక్ష మంది, ఎన్ని లక్ష, 10 లక్షల మంది ప్రయాణిస్తారు, 10 లక్షల మంది. ఈ 2 కోట్ల మంది మహిళల్లో 10 లక్షల మంది ప్రయాణించినా కూడా అట్లా మీకు ఈ 5 సంవత్సరాలలో ఎన్ని కోట్లు అయితాయి? ఎన్ని కోట్లు అంటే ఇప్పుడు తమ్ముడు ఓకే సరే మీరు అన్నది బానే ఉన్నది, లెక్క చేయడానికి కూడా టైం పడుతుంది. ఒకటి ఒకటి ఇప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీకో లేకపోతే ఒక క్రీడాకారులకో నేను ఈమెకి 1-2 కోట్లు ఇస్తున్నా, ఇతనికి 1-2 కోట్లు ఇస్తున్నా అన్ని కదా. అలాంటి వాళ్ళకు 1 పర్సన్ కి ఇచ్చే బదులు ఇలాంటిది ఒక పని చేసినప్పుడు మంచి పనే కదా, అది మంచి పని కాబట్టి వాళ్ళు చేసిర్రు, అది రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు కూడా, రిసీవ్ చేసుకుంటారు ప్రజలు కూడా, వ్యతిరేకంగా ఏం లేరు, ప్రజలు రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు, ప్రజలకు కూడా మంచిగానే అనిపిస్తున్నది. కాకపోతే మనకు ఆ బడెన్ మీద పడుతుంటే ఆల్రెడీ అప్పుల్లోనే ఉన్నది, ఆ అప్పులు ఇళ్ళ చేసుకోవటానికి అంత అదేం కాదు, చిన్నదే ఇది మామూలుది. ఓకే దాన్ని సరి చూసుకుంటారు మళ్ళీ కూడా, సరి చూసుకొని ఎవరికి ఎంత చేయాలి, ఎవరికి ఇవ్వాలి. ఇంకోటి ఆ పథకంలో కూడా కొన్ని ఇంప్లిమెంటేషన్ ఇంకా చేయొచ్చు ఏమో మరి. మరి అంటే ఇప్పుడు దీనివల్ల ఆటో డ్రైవర్ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, మా కడుపు మీద కొట్టిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, మరి వాళ్ళ ఉపాధి ఎట్లా అంటారన్న? వాళ్ళ ఉపాధి అంటే వేరే వర్క్ చూసుకోవాలి, వేరే బిజినెస్ చూసుకోవాలి. ఒకరో ఇద్దరు అంటే చూసుకుంటారు ఇప్పుడు, తప్పేలేదు లక్షల మందికి ఇప్పుడు చూసుకుంటారు. మీరు ఉపాధి కల్పించాలి ప్రతి ఆటో, ప్రతి ఆటో వ్యక్తి అనేటోడు, ప్రతి అంటే వ్యక్తి తీసుకొని వచ్చి అలానే ఎక్కాలి ఆటోలో, బస్సులో కూడా పోతారు కదా. నీకు ఆటో ఉందనగానే నా ఆటో ఎక్కనడానికి ఏమన్నా ఫ్రీగా తీసుకపోడు ఆటో, అతను డబ్బులు ఇస్తేనే కదా తీసుకుపోయేది. కాబట్టి అతను అది బంద్ చేసుకుంటే నా వ్యక్తిగత సందేహం నేను అడుగుతా చెప్పండి, మనం ఒక దగ్గర నిలబెడుతున్నాం అంటే ఇంకో దగ్గర కూలిపోకుండా చూసుకోవాలి, ఒక దగ్గర నిలబెట్టి ఇంకో దగ్గర కూలగొట్టినప్పుడు అది ఎట్లా సమంజసం? అయితే నీకు ఆటోలో ఆటోలు ధర్నా చేస్తుంది, ఆటో వాళ్ళు
ఓకే లేడీసే ఎక్కాలా, జెంట్స్ ఉంటారు వాళ్ళని ఎక్కించుకోవచ్చు కదా. మీకు తెలుసా అనుకోట ఎక్కువ మంది ఇప్పుడు 10లో 88% మంది పురుషులకు వాహనాలు ఉండే ఇండివిజువల్ గా, బైక్ కావచ్చు కార్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ పెట్టకపోయినా గానీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ బండి మీద, వాళ్ళ బండి బ్రదర్ బండి మీద తగ్గుతుంది కానీ ఆటో వాళ్ళు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా ఇది. ఎందుకంటే ఇప్పుడు అందరికి ప్రతి ఇంటికి వెహికల్ ఉన్నది, ప్రతి ఇంట్లో వెహికల్ ఉన్నది. తమ్ముడు లేకపోతే బ్రదరు అక్కడ దింపిరా అంటే దింపి రావచ్చు, దింపి వస్తారు. ఏదో కొద్ది మంది వాళ్ళు అట్లా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు దానికి వేరే చూసుకోవాల్సింది మంచిది. ఎందుకంటే ఉత్తమము వాళ్ళ వాళ్ళకు కూడా ఆటోని ఎందుకు తోలుకోవాలి, వేరే ఇంకా బిజినెస్ చేసుకో లేకపోతే జాబ్ చేసుకో ఏదైనా చేసుకోవచ్చు కదా. మరి వాళ్ళకు 2,500 ఇస్తా అని చేస్తారు, హామీ ఇచ్చింది చేస్తారు. ఇటువంటివి చాలా చెప్పింది, అవన్నీ నిలబెట్టుకోలేరు కూలిపోతారు అని చెప్పేసి కేటీఆర్ గారు. తప్పు తప్పు తప్పు, ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది తమ్ముడు, ఎందుకు కూలిపోతుంది, కూలిపోదు ప్రభుత్వం, పాలించలేక అదే వీళ్ళను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రజలు ఈ 10 సంవత్సరాలలో తిరస్కరించినట్టు వీళ్ళకు కూలిపోయేది కదా. ప్రజలు ఎవరు తిరస్కరించరు, ఎందుకు తిరస్కరిస్తారు వీళ్ళు? వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే వీళ్ళు కుమ్మక్కయ్యి మనం దీని మీద ఎలిగేషన్ పెడితే బాగుండు, వీళ్ళ మీద మనం ప్రెషర్ తీసుకురావాలి, వీళ్ళు అది చేయలేరు ఇది చేయలేరు అని తీసుకొస్తేనే వాళ్ళకి అనేది తప్పుడు సంకేతం పోతుంది, ప్రజలు ఇది ఏమనుకుంటారో ఏమో అన్నది తీసుకుపోతారు కాబట్టి చేస్తారు అట్లా. అంటే ఇదంతా రాజకీయ నాయకులు చేసే పరిస్థితి వ్యవస్థ అది, ప్రజలు ఎవరు అనుకోవట్లేదు కూలిపోతుంది అని. ఎందుకు కూలిపోతుంది, కూలిపోదు ప్రభుత్వం. సరే ఇదంతా బానే ఉందన్న. మరి తెలంగాణ రాజకీయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆంధ్ర గురించి చెప్పండి, ఆంధ్రాలో జనసేన టీడీపీతో అలయన్స్ అయింది, అక్కడ గెలుస్తాము మేము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బల్ల గుద్ది చెప్తున్నారు. కంపల్సరీ, ఏ రకంగా కంపల్సరీ గెలుస్తారు? ఎందుకంటే జగన్ మీద వ్యతిరేకతతోని, జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు గాని మినిస్టర్లు గాని వాళ్ళు చేసే అరాచకాలతోని ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కంపల్సరీ ఈసారి రాబోయే 10 సంవత్సరాలు కూడా లేరు, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలే గాని ఈ 5 సంవత్సరాలలోనే ప్రజలకు విరక్తి అనేది వచ్చింది. ప్రతి వచ్చిందా లేకపోతే జనసేన టీడీపీ కలిసి అట్లా సృష్టిస్తుంది, అట్లా చూపెడుతుంది. సృష్టించేది అంటే సృష్టించేది తక్కువ గాని ప్రజలే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని మనం తీసేయాలి ఈసారి. నేను కొందరు అడిగేసి నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీ ఆంధ్ర వెనుకబడిపోయిందట జగన్ పాలనలో, చాలా కింది స్థాయికి పడిపోయిందంట అన్నప్పుడల్లా వాళ్ళు నన్ను అడిగిన మాట ఒకటే, మా దగ్గర రోడ్లు బాగాలేవు, మీలాగా మెట్రో సిటీలు లేవు, మా దగ్గర మెట్రో సదుపాయం లేదు, ఈ రోడ్లు ఈ మెట్రో సదుపాయం అన్ని ఫ్లైఓవర్లు ఇవి తప్ప ఆంధ్రాలో ఏది బాగాలేదు ఒక్కటి చెప్పండి అని అన్నాను. అన్నప్పుడు నా దగ్గర పర్టికులర్ గా ఆన్సర్ లేదు, మీరు చెప్పండి నిజంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఉన్నది, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం, ఇది ప్రభుత్వం కన్నా ముందు ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనేటోడు, ఆయన రాజకీయ ఉద్దండు, ఆయన మంచి ఆర్థికవేత్త, మంచి పరిపాలన అందిస్తాడు. అలాంటిది ప్రజలు ఆయన్ని వ్యతిరేకించి ఓడగొట్టారు. ఆ ఓడగొట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చారు. ఆయన పరిపాలన అంటే ప్రజల్లోకి ఉచితాలు ఇస్తున్నాడు గాని మంచి పనులు ఏం చేయట్లే. ప్రతి ఇంట్లో ఒక పథకం, అవ్వ ఉంటే ఒక పథకం, స్కూల్కి పోయే పిల్లలు ఉంటే ఒక పథకం, ఆ పథకాలను పెడుతున్నాడు గాని దానివల్ల ఏం ఉపయోగం ఉండట్లే. ఆడ ఇంకోటి ఏంటిది, మద్యం ఓన్ ఆయన ప్రభుత్వము ఆయన చేసుకున్న మద్యాన్నే ఇంప్లిమెంటేషన్ చేసిండు, అదే మద్యం అమ్ముతున్నాడు అనమాట. దానివల్ల ఈ ప్రజలు వీళ్ళకి ఇచ్చే చిన్న చిన్న అంటే పథకాలు, అమ్మఒడి అనేవి, అవ్వ పథకం అనేవి, ఇలాంటి పథకాలు ఇస్తాడు. ఈ పథకాలు రాగానే వాడు తీసుకపోతుండు, ఆ వైన్ షాప్ పోతుండే అది కొనుక్కుంటూ తాగుతుంటుండు, అంతే తాగుతుండు, వాడు ఆగమైపోతుండు, వాళ్ళ ఫ్యామిలీనే ఆగమైపోతుంది. అలాంటప్పుడు ప్రజలు అంటే వాళ్ళు ప్రజలు కూడా ఏం కోరుకుంటారంటే, మాకు ఉపాధి కల్పన లేదు, రాష్ట్రంలో ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగ కల్పన లేదు, మేము వేరే స్టేట్ కు పోవాల్సి వస్తుంది, కాబట్టి మేము ఈసారి ఈయనకు మేము ఓట్లేయొద్దు అనుకుంటున్నాం, మేము ఈ ప్రభుత్వానికి ఓట్లేయం. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము నిలబెడదాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రజలకు ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది, రేపు జరగబోయేది. ఈ పథకాలు అనేవి అనవసరమైన పథకాలు, వీళ్ళు ఇచ్చే పథకాలు ఎవరికి కావాలి ఈ పథకాలు? ఓకే ప్రతి ఇంట్లో ఒక జాబ్, ఒక నువ్వు నోటిఫికేషన్ వేసి జాబ్ వేస్తే ఆ జాబ్ వచ్చిందనుకో ఒక్కడైనా 10 మందిని సాధగలుగుతాడు.
అలాంటివి పెడితే మంచిది కానీ ఈ చిన్న చిన్న పథకాలు ఇచ్చి వాళ్ళని సోమరితనాలు చేసి సోమరులుగా ఏర్పాటు చేసి వాళ్ళని ఆగం చేయటమే తప్ప వేరే దానికి ఏం యూజ్ కావట్లేదు. అంటే ఇప్పుడు ఐదేళ్ల కాలంలో ఆంధ్రాలో అభివృద్ధి ఏం జరగలేదు అంటారు, ఎవరి ఏం జరగలేదు తమ్ముడు అభివృద్ధి అయితే నాకు తెలిసి నేను కూడా అంటే పోతుంటా వస్తుంటా కానీ అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పటికి కూడా రాజధాని అనేది లేదు, రాజధాని లేదు అక్కడ. ప్రతి ఒక మంచి విజన్ తోటి మూడు రాజధానులు కడదాము, మూడు రాజధానులు ఒకటే రాజధాని లేదు కదా తమ్ముడు, ఇంకా మూడు రాజధానులు ఎందుకు నీకు, మూడు క్యాపిటల్స్ ఎందుకు, ఒకటి ఫస్ట్ ఒకటి చేసుకో, ఒకటి చేసుకున్న తర్వాత అది అభివృద్ధి అయిన తర్వాత ఇంకొకటి నువ్వు చేయాలనుకుంటే ఇంకోటి చేసుకో, అది లేనే లేదు కదా. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పిల్లలు, నేను అంటే కొంతమందికి తెలుసు ఆంధ్రా ఉన్న పిల్లలు అంటే డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి పిల్లలు వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం లేక హైదరాబాద్కి వస్తారు లేదా బెంగళూరు పోతారు అంటే ఉద్యోగం కోసం. అది లేదు కాబట్టే కదా ప్రజలు మా పిల్లోడికి ఉద్యోగం రాదా, ఇంత చదువుకుని ఎందుకు మన రాష్ట్రం ఇట్లా ఉంది, ఎందుకు ఇట్లా తయారైంది, ఎందుకు ఇట్లా చేసుకున్నాం విడిపోయినప్పుడు. ఎట్లయితే తెలంగాణ కొత్త రాష్ట్రమో ఆంధ్ర కూడా అట్లే కొత్త రాష్ట్రం అయిపోయింది. ఇంకా తెలంగాణ కన్నా ఒక రాజధాని ఉంది, ఎంతో కొంత ఐటీకి అక్కడ పునాది పడింది, ఆంధ్రలో అది కూడా లేదు. మాకు కొంచెం టైం పడుతుంది, మళ్ళీ అందులో 5 సంవత్సరాలు టీడీపీ ఉన్నది, మాకు వచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. మరి అంతా తప్పు కానీ ఇంకోటి ఏంటంటే నేను నాకు తెలిసి అక్కడ ఉన్న అంటే సామాన్యుడు గాని కూలి పని చేసుకునేటోడు గాని నెక్స్ట్ డబ్బులున్నోడు గాని రాజకీయ నాయకుడు గాని అందరు వచ్చి హైదరాబాద్ బెంగళూరు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఈ కుక్కట్పల్లి గచ్చిబౌలి ఏరియాలో ఉన్న సామాన్యులు కూడా ఏంది సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ గార్డులకు వచ్చే దాదాపు చాలా మంది ఉంటారు ఇక్కడ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడే ఉంటారు అందరు. ఎందుకు ఉంటారు, వాళ్ళని వాళ్ళని అడిగి వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, బామ్మో మేము ఆంధ్రాకి వెళ్ళాము, ఆంధ్రాకు పోము మేము. ఎందుకంటే వాడు ఏం చేస్తుండండి, వాడు వాడు సంపాదించుకోవటమే సరిపోతుంది, వాడు దోసుకోవడమే సరిపోతుంది అన్న కాన్సెప్ట్ వాళ్ళందరికి ఏర్పడ్డది. అది వాళ్ళు ఎవ్వరు ఉండరు ఆడ దాదాపు ఆంధ్రాలో. ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానల్లో కూడా కొంతమంది ఇస్తారు, ఈసారి కాక మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే బామ్మో మేము చచ్చిపోతాము, మేము ఇక్కడ ఉండం, మేము ఊరు పెట్టుకుని చచ్చిపోతాం అంటారు. అంటే అంత వ్యతిరేకత వచ్చింది అక్కడ. అందుకే ప్రజలందరూ కోరుకునేది కూడా అక్కడ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధిని కోరుకుంటారు. అభివృద్ధి ఎవరితోనే అవుతుంది, ఓకే ఈ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పట్టం కట్టబెడదాం అన్నది ఒకటి తీసుకొస్తారు. ఇంకొకటి బీజేపీ కూడా ఉన్నది, బీజేపీకి ఆడ అంత అంతేం లేదు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆడ గెలిచే ప్రభుత్వం ఏదున్నదా, ఆ గెలవాలనుకునేటోళ్ళు ఎవరున్నారా, అభివృద్ధి ఎవరు చేస్తారా అని వాళ్ళకే పట్టం కట్టాలనుకుని ఉంటారు. అదే జరుగుతున్నది ఆడ. ఏపీలో కూడా రేపు రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే వస్తుంది, వాళ్ళే ఫామ్ చేస్తారు అనమాట ఏపీలో. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ లో సీఎం ఎవరైతారు అంటే రేపు ఆ రెండు పార్టీలు కలిసి వాళ్ళకు వచ్చిన సీట్లు బట్టి వాళ్ళు గెలిచిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఎవరైంది నిర్ణయం తీసుకుంటారు, మనం చెప్పలేము దానికి. సరే ఓకే, ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అక్కడ సీట్లు ఎక్కువ టీడీపీకి అవకాశం ఉంది, ఓకే టీడీపీ గెలుచుకొని చంద్రబాబు సీఎం అయితే మరి ఇప్పుడు జన సైనికుల పరిస్థితి ఏంది, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఓకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి అయ్యొచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఇన్ని సంవత్సరాలు చేసినా ఒకసారి నువ్వే ఉండు, సరే నీ పరిపాలన ఎట్టుంటుందో చూద్దామని అప్పచెప్పొచ్చు కూడా, చెప్పలేదు. ప్రాణం పోయినా కూడా చంద్రబాబు అధికారాన్ని మాత్రం వదులుకోడు, చివరి క్షణంలో అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తాడు అన్న ఒక మాట అయితే ఉంది. మరి అదంతా మన కల్పితాలు, అవన్నీ మనం అనుకునేదే, మధ్యవర్తులం అనుకునేదే తప్ప ఓకే వాళ్ళ నిర్ణయం, ఆ పెద్దలు తీసుకునే నిర్ణయం, ఒక సమిష్టిగా కూర్చొని ఆ ఎమ్మెల్యేలు అందరు కూర్చొని మాట్లాడుకొని అప్పుడు నిర్ణయాన్ని బట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు తప్ప మనం సింగిల్ సింగిల్ అనుకోవటానికి ఏమి ఉండదు. సో ఫైనల్ గా ఏమంటారన్నా, ఇప్పుడు జనసేన పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఏమంటారు? జనసేన పరిస్థితి సూపర్ ఉంది తమ్ముడు, రాబోయే రోజుల కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏపీ, ఏపీలో అయితే కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణలో అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా విజయం, ఒక విజన్ పెట్టుకుండు, నేను ఇప్పుడే కావడానికి ఏం రాలేదు, ఒక 20 సంవత్సరాలు నా సుదీర్ఘ ప్రయాణంలో నా నాతో పాటు నడిచేటోడు, నాతో పాటు ఉండేట వాళ్ళ కోసం నేను పనిచేస్తా, అందరికి పనిచేస్తా. నేనైతే విజన్ పెట్టుకున్నది 20 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాలు నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి, ఎంతో మందికి సేవ చేయాలనుకుని ఆయన వచ్చిండు. అట్లనే జరుగుతున్నది. అలానే అంటే 20 అంటే 2014 నుంచి 2014 ఇప్పుడు 5, 10, 15 ఇంకొక 5 సంవత్సరాలు అంతే. నెక్స్ట్ ఈ ఈ సారి కాకపోయినా నెక్స్ట్ టర్మ్ అయితే కంపల్సరీ జనసేన ప్రభుత్వం ఉంటుంది, కంపల్సరీ. అది 100% ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ప్రజలు మాత్రం కంపల్సరీ
జనసేన పార్టీకి పట్టం కడతారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఏపీలో. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్.